రైట్ అయితే ఇక్కడ మీరు ఒక ప్రధాన ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీని చూస్తున్నారు కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే మీకు వైసీపీకి అంతకు మించిన ప్రధాన ప్రత్యర్థి అంటే జనసేన అన్నట్టుగా ఉంది తాజాగా ఒక సంచలన వ్యాఖ్య కూడా చేశారు నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు వెంట చిరంజీవి ఉన్నారు అనేది అంటే ఈ ఎన్నికల సమయంలో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం వైసీపీకి ఒక షాక్ ఇచ్చే అంశమేనా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశారు చిరంజీవి గారు రాజకీయాల్లో ఉండరని అందరూ అనుకున్నారు మళ్ళీ తెర మీదకి రాబోతున్నారు అనేది సార్ ఇప్పుడు చిరంజీవి గారు ఓ ప్రముఖ సినిమా హీరో ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఇది ఒకప్పుడు మాజీ కేంద్ర మాజీ మంత్రి ఎస్ కేంద్ర మాజీ మంత్రి ఒక్క పార్టీని స్థాపించి 2008లో 2009లో రాజకీయ సంబంధం లేని వ్యక్తి ఏం కాదు అది అందుకని నేను అనేది ప్రస్తావించేది రాజకీయ అంటే ఇప్పుడు ఆయనే పర్టికులర్ గా చెప్తా ఉన్నారు కదా రాజకీయాల మీద అతనికి ఆసక్తి లేదు కాబట్టి సినిమాల్లోకి వెళ్ళాయని చెప్పి పర్టికులర్ గా చిరంజీవి గారు ఇప్పుడు రాజకీయాల్లో కానీ ఎక్కడ ఏ మీటింగ్ లో కానీ ఏ పార్టీకి కానీ ఎక్కడ సపోర్ట్ గా లేదు దాన్ని ఎందుకంటే మీరు గమనించాల్సింది 2014లో ఇదే జనసేన పార్టీ స్థాపించినప్పుడు కూడా ఆయన ఎక్కడ దాని గురించి కామెంట్ చేయలేదు మొన్న 2019 ఎన్నికల్లో కూడా ఎక్కడ జనసేన గురించి కామెంట్ చేయలేదు ఏ రాజకీయ పార్టీ గురించి చేయలేదు 2021 ఇప్పుడు అది కూడా కొత్తగా ఈ రోజు ఆ పార్టీలో నెంబర్ 2గా కీలకంగా చెప్పుకుంటున్నటువంటి ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారో రోజు రోజుకి కార్యకర్తలు చేజారిపోతున్నప్పుడు రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి క్యాండిడేట్లు కూడా దొరకలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్నప్పుడు కనీసం ఎవరో ఒకరు కొద్దో గొప్ప నామినేషన్ వేయడానికన్నా క్యాండిడేట్లు కావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ వెనక చిరంజీవి గారు రాజకీయాల్లో కూడా ఉన్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఓహో కొంతమంది అభిమానులు జారిపోకుండా ఉంటారు కొంతమంది క్యాడర్ జారిపోకుండా ఆ క్యాడర్ అనే వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో చేసినటువంటి కామెంట్స్ గమనించాలి మనం ఇంకొక అంశంగా దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే రాజకీయాలు చిరంజీవి గారు ఎస్ చిరంజీవి గారు అంటే సినిమా హీరోగా యాజ్ అ నేమ్ కూడా అభిమానిగా చిరంజీవి గారు సినిమాలు చూస్తా సినిమాల హీరోగా ఆయన ఎవరు కూడా ఎప్పుడు కించపరిచినా కూడా మనం ఒప్పుకోం బట్ రాజకీయాలు వచ్చినప్పుడు ఆల్రెడీ పార్టీ పెట్టారు దుకాణం సర్దేశారు అదే పార్టీలో ఈయన ఈ మహానుభావుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కూడా యువరాజ్యం అనే యువజన విభాగానికి కీలకమైనటువంటి యువజన విభాగానికి అధ్యక్షుడుగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుల పంచలు ఓడి తీసి కొడతానన్నాడు మళ్ళీ దాంట్లో దూరారు అయిపోయింది దుకాణం సర్దేశారు 2008 ఇది 2022 ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఆల్మోస్ట్ 2 ఎలక్షన్స్ అయిపోయింది దాని తర్వాత కూడా సో ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు వెంట వస్తున్నారు అని అంటే ఇవన్నీ కూడా ఏదో వాళ్ళ క్యాడర్ ను ఉత్తేజపరచుకోవడానికి చేసినటువంటి వ్యాఖ్యలాగా కనపడేది అమ్మా అంటే ఇక్కడ ఒకసారి ఫైనల్ గా ఒక చిన్న క్లారిటీ ఓకే అభిమానం వేరు రాజకీయం వేరు చిరంజీవి గారి మీద మీకు అభిమానం ఉండొచ్చు మీ వైసీపీలోనే బాలకృష్ణ గారు అంటే అభిమానులు ఉన్న వాళ్ళు ఉంటారు గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారంట బాలకృష్ణ గారు ఫ్యాన్ నేనని ఓకే సినిమా వేరు అభిమానం వేరు ఫ్యాన్ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు రాజకీయం వేరు కానీ ఇక్కడ చిరంజీవి గారు నైతిక మద్దతు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి మరొక ఆయుధం సంధించబోతుంది జనసేన అనేది ఆ పాయింట్ సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఏమి లేనా ఏం చేస్తారు నా వెనకాలు ఉన్నారు నా వెనకాల ఇల్లు ఉన్నారు చెప్తారు ముందు బలం లేనాడు ఏం చేస్తారు ఇప్పుడు మీరు చిన్న మన ఒక చిన్న ఫైటింగ్ జరిగే సిచ్యువేషన్ దగ్గర ఇద్దరు మధ్య ఏదైనా గొడవ కోసం వెళ్ళినప్పుడు నా వెనక ఎమ్మెల్యే ఉన్నాడు నాయన వీళ్ళు ఉన్నారు నా వెనక పలానా వాళ్ళు ఉన్నారు నేనేంటో చూపిస్తా నా వెనకాల వాళ్ళు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ చెప్పేది ఏంటంటే ఒక విధంగా ఏంటంటే వాళ్ళ వాళ్ళని మరి కాపాడుకోవడానికి అవతలానికి ఏదో చేయడానికి లాగా కనిపించే అంశం తప్ప అది చిరంజీవి గారి నుంచి వచ్చి నేను ఇదిగో జనసేన అనే రాజకీయ పార్టీకి మా పవన్ కళ్యాణ్కి నేను రాజకీయంగా మద్దతు ఇస్తున్నా అని చెప్పినప్పుడు మనం దీని మీద స్పందిద్దాం ఎందుకంటే ఆయన ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం కాదు ఈవెన్ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదిగో నాకు మా చిరంజీవి గారు మా పార్టీలోకి వస్తున్నారని చెబితే అప్పుడు మనం మాట్లాడచ్చు ఎందుకంటే యాజ్ ఏ కుటుంబ సభ్యుడిగా బట్ ఇక్కడ నాదెండ్ల మనోహర్ చెప్పినటువంటి మాటలు మనం పరిగణలో తీసుకోవాలన్నటువంటి పని లేదు ఎందుకంటే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ అనే అతను ఇప్పుడు ఆ పార్టీలో కీలకంగా ఉన్నా బట్ ఇప్పుడు ఆ క్యాడర్ ఏదో కాపాడుకోవడం కోసం ఉన్న ఒకళ్ళిద్దరు కూడా జారిపోకుండా ఉండటం కోసం చేసినటువంటి వ్యాఖ్యలుగా భావించాలి రెండోది ఎవరు వచ్చినా మాకేమైంది సార్ చిరంజీవి గారు లేదంటే రామ్ చరణ్ తేజ్ గారు లేదంటే ఇంకొక వాళ్ళ కుటుంబంలో ఒక 7 మంది హీరోలు ఉన్నారు కదా వాళ్ళు లేదంటే అందరు కలిపి వచ్చారనుకోండి ఏమైంది మాకు 2009లో వచ్చారు మహాకూటమి అన్నారు తర్వాత మెగా కూటమి అని 2 కూటములు వచ్చినాయి రాజశేఖర రెడ్డి గారు సింగిల్ గా వెళ్ళారు అధికారంలోకి రాలేదు రెండోసారి మొన్న 2014లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిపి వెళ్ళినాయి ఏమైంది మాకు 67 సీట్లు వచ్చినాయి 1.5% తోనే మేము ఓటమి పాలయ్యాం బట్ అపోజిషన్ లో ఉన్నాం మొన్న ఏమైంది బిఎస్పీ సిపిఐ సిపిఎం జనసేన 4 పార్టీలు కలిపి వెళ్ళినాయి తెలుగుదేశం ఇండైరెక్ట్ గా మద్దతుతో అంటే ఇన్ని కలిసి వెళ్ళినాక ఏమైంది మాకు బంపర్ మీద అట్టి వచ్చింది
సో వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే వాళ్ళ వెనకాల వాళ్ళు ఉంటే వీళ్ళు ఉంటే ఎవరుంటే మాకేం సార్, మాకు ఓట్లు వేయాల్సింది ఎవరు? వాళ్ళు కాదు కదా, మాకు ఓట్లు వేయాల్సింది ప్రజలు. మా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళకి నచ్చితే మేము కానీ మంచి పరిపాలన అందిస్తున్నాం అంటే వాళ్ళు ఓట్లు వేస్తారు. మాకు ఎవరో వచ్చి ప్రచారం చేస్తే ఓట్లు వేయాల్సినటువంటి అవసరం లేదు కదా, నేరుగా ఫలాలు వాళ్ళకి అందుతుంటే వాళ్ళే ఓట్లు వేస్తారు. మేము ఏ రోజు గ్లామర్ నమ్ముకోలేదు కదా, మా గ్లామర్ జగన్మోహన్ రెడ్డి గారు. మా గ్లామర్ సినిమా గ్లామర్ ఇంకో గ్లామర్ లేదు, మాకున్నది అందరికి ఒకటే గ్లామర్, మా పార్టీకి గ్లామర్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతే, మాకు ఎవరు వచ్చినా వాళ్ళ అవతలాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చినా మేము సింగిల్ గానే వెళ్తాం, మేము అల్టిమేట్ గా విజయం సాధిస్తాం. ఇదే మా విజయ రహస్యం.